పళముదురుచోలై అని చెప్పి మన మురుగపెరుమాని యొక్క ఆరు క్షేత్రాలలో ఇది చాలా సుప్రసిద్ధ క్షేత్రం అని చెప్పాలి. అడవిలో ఉంటుంది ఈ క్షేత్రం, అంతా అడవే, మహా దట్టమైన అరణ్యం అన్నమాట. మధురై మీనాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి 25 కిలోమీటర్ల దూరంలో హళఘర్ కోయిల్ అని చెప్పి ఒక సన్నిధానం తగులుతుంది, అక్కడ ఉంటుంది ఈ క్షేత్రం. కిందన సుందరరాజ పెరుమానగా పెరుమాళ్ళ వారు ఆరాధనలు పొందుతూ ఉంటారు. కొండ మీద మన మురుగపెరుమాన్ వళ్ళీ దేవసేన సమేతుడై మురుగపెరుమాన్ అక్కడ పూజలు అందుకుంటున్నాడు. మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకచోటే ఉన్నారనమాట. చాలా సుప్రసిద్ధ క్షేత్రం. ఒకనొకప్పుడు ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే మధ్యాహ్నం 12 గంటల వరకు గుడి ఉండేదనమాట. తర్వాత గుడి మూసేసేవారు, అడవిలోకి ఎవరు వెళ్ళనిచ్చేవారు కాదు. అగస్త్య మహాముని వారు పులి రూపంలో సంచరిస్తున్నారు అని చెప్పి ఇప్పటికీ స్థల పురాణం ఉందనమాట. ఆ కొండ మీద రాక్కాయి అమ్మన్ అని చెప్పబడేటటువంటి ఒక వనదేవత ఉన్నారు. ఆ వనదేవత పాదాల దగ్గర నుంచి జలధార ఊరుతూ ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఆ జలధారలో స్నానం చేసి అక్కడి నుంచి సీసాల్లో నీళ్లు పట్టుకుని పెడతారు. చూడండి, కాశీకి పెడితే గంగాజలం ఎలా పట్టుకెడతారు? ఆ నీళ్లు ఎప్పటికీ పాడవు. అలా పట్టుకెళితే కనుక వాళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంటికి ఒక పచ్చని తోరణం కట్టుకుని ఒక శుభకార్యం జరుగుతుంది అని అక్కడ ప్రజల నమ్మకం. తీయగా ఉంటాయి నీళ్లు, చాలా బాగుంటాయి. ఇప్పుడు సాయంత్రం 4 గంటల వరకు ఉంచుతున్నారని కాస్త ఇంకొంచెం సమయం కూడా పొడిగించారు. అక్కడ అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు విన్నాను నేను. నేను వెళ్ళి చాలా ఏళ్ళైంది. అయితే ఈ స్థల పురాణం గురించి కాస్త మనం వివరించుకున్నట్టయితే, హవ్వయ్యార్ అని పిలువబడేటటువంటి ఒక తమిళ భాషా వ్యాకరణంలో సిద్ధహస్తురాలైనటువంటి ఈవిడ తమిళ భాషని ప్రాచుర్యం చేస్తూ ఆ భాష మీద పట్టుని అందరికీ చెప్పారన్నమాట. ఈవిడ గణపతి భక్తురాలన్నమాట, విఘ్నేశ్వరుని యొక్క భక్తురాలు. ఈవిడ కథాంశం చాలా ఉంది, మీకు నేను తర్వాత చెప్తాను. అయితే మనం క్లుప్తంగా కాస్త ఈ స్థల పురాణం గురించి కనుక చెప్పుకున్నట్టయితే, ఈ అవ్వయారు తమిళ భాషా వ్యాకరణంలో సిద్ధహస్తురాలు అన్నమాట. తమిళ భాషలో ఉండేటటువంటి పట్టును అందరికీ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ అందరికీ కూడా ఇది ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ సంచరిస్తున్నారన్నమాట. ఇక్కడ ఒకనొక సందర్భాలు ఇలా సంచరిస్తూ ఈ పళముదురుచోలై అని పిలువబడేటటువంటి అడవిలోకి వచ్చారన్నమాట. అలసిపోయి ఉన్నారు, ఒక చెట్టు కింద కూర్చున్నారన్నమాట. ఆ చెట్టు నేరేడు చెట్టు, తమిళలో నావళ్ళ పళ్ళం అని చెప్పి పిలుస్తారన్నమాట. నావళ్ళ మరం అంటే నేరేడు చెట్టు, నావళ్ళ పళ్ళం అంటే కనుక నేరేడు పండు. ఆ చెట్టు కింద కూర్చుంటారు. ఉన్నట్టుండి ఇవిడికి ఒక మాట వినిపిస్తుంది, అవ్వయే అవ్వయే అని. ఎక్కడా అని చూస్తారు. అవ్వయ్య పైన చూడు అని అడిగారు. పైకి చూశారు, ఒక పశుబాలుడు అక్కడ ఉన్నాడనమాట. ఎవరినైనా అనుభవ అని అడిగారు. నేను ఇక్కడ ఆవులు మేకలు గొర్రెలు కాచుకునేటటువంటి ఒక పశువుల కాపరిని. ఓహో అలాగా నాయనా అని అడిగారు. అవును అవ్వయ్య, నువ్వెవరు అని అడిగారు. నన్ను అవ్వయారంటారు. నేను తమిళ భాషా వ్యాకరణాన్ని, తమిళ భాషలో ఉండేటటువంటి పట్టుని, భాషలో ఉండేటటువంటి మాధుర్యాన్ని అందరికీ కూడా నన్ను అందిస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అన్నారు. ఓహో నువ్వు అంత గొప్పదానివా అని అడిగారు. అవునయ్యా, అలా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు, నేను చెప్పుకోవట్లేదు, ప్రజలు చెప్పుకుంటున్నారు అని అడిగారు. ఓహో అలాగా, సరే అబ్బా, అయినా సరే ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇలా సంచరిస్తూ ఈ అడవిలోకి వచ్చానయ్యా అని అడిగారు. సరే ఆకలిగా ఉందా అని అడిగారు. అవునయ్యా, ఎండకి దప్పికగా ఉంది, నడిచి ఆకలి వేస్తోంది అని అడిగారు. అయితే ఇది చెట్టెక్కి పళ్ళు కోసుకో అన్నారు. చెట్టెక్కి పళ్ళు కోసుకునే వయసా నాది? కాదు నాయన, చిన్నపిల్లవాడు, నీకు తెలియదు నేను చెట్టు ఎక్కలేనా నాయన అని అడిగారు. ఓహో అలాగా, సరే అయితే నేను ఇస్తే తింటావా అని అడిగారు. తింటాను నాయన అని అడిగారు. ఓహో అయితే సరే, నాకు తెలియదు, ఒక అడుగుతాను, ఒక మాట చెప్పు, నువ్వు నీకు వేడి పళ్ళు కావాలా చల్లని పళ్ళు కావాలా అని అడిగారు. అవ్వయారు అని నవ్వుకుంటూ, పళ్ళల్లో కూడా వేడి పళ్ళు చల్లపళ్ళునా? సరే చల్లని పళ్ళే ఇవి అని అడిగారు. సరే నేను కుదుపుతాను, నువ్వు పళ్ళు తీసుకో అన్నారు. చెట్టు కుదిపారు, పళ్ళ నిరాలి కింద పడ్డాయి. షుట్టపళ్ళం వేయండమా షుడాద పళ్ళం వేయండమా అని అడిగారు మురుగపెరుమ.
చుట్టపళ్ళం అంటే వేడిగా ఉన్న పళ్ళు, షుడాల పళ్ళం అంటే వేడి లేని పళ్ళు. ఈ అవయారు వేడి లేని పళ్ళు ఇమ్మన్నారు. మన మృగ పిరమణము చెట్టు కుదిపారు, పళ్ళన్నీ రాలి కింద పడ్డాయి. ఈ పళ్ళు ఏరుకున్నారు అవయారు. ఏరుకుంటూ పళ్ళమెల్లామన్ పళ్ళమెల్లామన్, పండంతా మట్టి అయిపోయింది అని చెప్పి అన్నారు. ఎందుకంటే నేరేడు పండు మెత్తగా ఉంటుంది, పైనుంచి కింద పడగానే అవుతుందంటే కొంచెం చిరికి ఆ పండుగ కాస్త మట్టి అంటుకుంటుంది కదా, ఆ మట్టిని మట్టి అంటుకుపోయింది అని చెప్పి అవ్వయారు ఉఫ్ ఉఫ్ అని ఊదుకున్నారు. అప్పుడు మురుగ పెరమాన పైన కూర్చున్నారు. ఈవిడకు మురుగరు వచ్చారని తెలియదుగా, ఆ మురుగ పెరమాన పశువుల కాపరిగా ఉన్నారు కదా. అప్పుడు మురుగ పెరమాన అంటారు, అబ్బాయే నువ్వు చల్లని పళ్ళు కదా కావాలన్నావు, అవునయ్యా మరి ఎందుకు ఊదుకుంటున్నావు, వేడిగా ఉంటేనే కదా ఊదుకుంటారు, చల్లని పళ్ళు కావాలన్నావు కదా ఎందుకు ఊదుకుంటున్నావు అని అడిగారు. అబ్బయ్యారు ఆ పంట అక్కడ పడేశారు. చూసావా, భాషలో పట్టు సాధించిన నన్ను కూడా భాషలో పట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు, అంటే శబ్దాన్ని పట్టుకునేవాడు కూడా ఒకడు వచ్చాడు. వాడు పశువుల కాపరి అనుకున్నాను, నా అజ్ఞానాన్ని కాపలా కాయడం కోసం వచ్చినటువంటి బాలుడు, వీడు సామాన్యుడు కాదు. ఎందుకంటే వేడిగా ఉండే ఊదుకునేటటువంటి ఉఫ్ అనే శబ్దానికి, మట్టి పడిపోయిన తర్వాత మట్టి అంటుకున్న దాన్ని ఊదేటటువంటి శబ్దానికి ఎక్కడ భేదం లేదు, రెండు ఒకటే. చూసావా, భాష భేదం లేనటువంటిది శబ్దం. ఈ శబ్దాన్ని కూడా పట్టుకున్నాడంటే వీడు సామాన్యుడు కాదని చెప్పి అవయారు అక్కడ పండు పడేసేసి, నాయన నువ్వు సామాన్య బాలుడు కాదు, నాలో ఉండేటటువంటి చిన్న అజ్ఞానాన్ని, నాకు అన్నీ తెలుసు అనుకునేటటువంటి నాలో ఉండేటటువంటి చిన్నపాటి నాకే తెలియనటువంటి అహాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి జ్ఞానివి, నా తమిళ మీద ఆనవేసి అడుగుతున్నాను, నీవెవరో చెప్పు అని అడిగారు. నువ్వే చెప్పు నేనెవరో అని అడిగారు. తెలియదు నైనా, నీవే చెప్పాలి నాకు అని అడిగారు. ఏది ఒక్కసారి నీ మనసులో ధ్యానించు అని అడిగారు. ఇలా ధ్యానించగానే ఆవిడికి కనిపించేసారు వచ్చినవాడు ఎవరో కాదు, మృగ పెరుమాన్. మృగా నీవే అయ్యా, ఎంత సంతోషమయ్యా. అప్పుడు మృగ పెరుమాన్ చెప్తారు, భాష మీద పట్టు సాధించిన నీకు నేను చాలా సంతోషించి నేను నిన్ను దర్శించడానికనే వచ్చాను, నేను నిన్ను చూడడానికి వచ్చాను అని అన్నారు. కాదయ్యా, నాలో అజ్ఞానాన్ని, నాలో ఉండేటటువంటి చిన్న అహాన్ని కూడా పోగొట్టడానికి వచ్చావు, ఎంతటి వాడనైనా శోధించి గెలిపిస్తావనేటువంటి నిరూపణ చేశావయ్యా నాకు ఈ క్షేత్రంలో అని చెప్పి అవ్వయారు మృగ పెరుమాణని స్తుతిస్తారు. మృగ పెరుమాణ అక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తారు, అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా అవయారు సమాధానం చెబుతారు. అటువంటి దివ్యక్షేత్రమే పళ్ళ ముద్దురుచోలే. అంటే పళ్ళం అంటే కనుక పండు, ముదురంటే ముగ్గుపోయినటువంటిది, చోల అంటే కనుక అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది. పచ్చిగా ఉన్న కాయని అన్ని తరహాల వాళ్ళు తినలేరు, కానీ పండిపోయినటువంటి పండుని అన్ని తరహాల వాళ్ళు కూడా దాన్ని అందిపుచ్చుకోగలరు అని చెప్పడం కోసమే మృగ పెరుమాన్ అంటే అన్ని తరహాల వాళ్ళకి కూడా అంది ఇచ్చేటటువంటి వాడు, అందుబాటులో ఉండేటటువంటి వాడని చెప్పడానికి తార్కాణమే ఈ పళ్ళముదురు చోలే అని చెప్పి క్షేత్రం అన్నమాట. ఇప్పటికీ 12 సంవత్సరాలకి ఒక్కరోజు ఒక్కసారి మాత్రమే ఆ చెట్టుకు నేరేడు పండ్లు కాస్తూ ఉంటాయని చెప్పి అక్కడ స్థల పురాణం చూపుతోంది. అది వాస్తవం. ఈ పట్టు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ పళ్ళముదురు చోలే అని చెప్పి క్షేత్రానికి వెళ్ళండి, ప్రశాంతంగా క్షేత్రాన్ని చూసి రండి, వళ్ళీ దేవసేన సమేతుడైనటువంటి మురుగ పెరుమాణ యొక్క అనుగ్రహం దర్శనం చేసుకోండి. క్షేత్రం పక్కనే నేరేడు చెట్టు ఉంటుంది, ఆ క్షేత్రాన్ని వెళ్ళినప్పుడు ఆ నేరేడు చెట్టును కూడా దర్శించి చెట్టుకి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి, సరేనా? ఇది మురుగ పెరుమాణ యొక్క 6 క్షేత్రాలలో ఇది ఒక ప్రధాన క్షేత్రం అని చెప్పుకోవాలి, సరేనా? వెట్రివేలు మురుగనక్కు అరోహణ.